ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. నీ సంతతి మీద నా ఆత్మను కుమరించదును, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదును. ప్రేమైన తల్లిదండ్రులతో దేవుడు మాట్లాడుతున్న మాట. ప్రియ సహోదరి, ప్రియ సహోదర, ఒక తల్లి స్థానంలో ఉండి ఒక తండ్రి స్థానంలో ఉండి పిల్లల కొరకు బాధపడుతున్నారా? వారి భవిష్యత్తు ఏమవుతుందని, వారు ఎలా ఉండబోతున్నారని, ఈ పరిస్థితులలో స్కూల్కి పంపాలంటే భయం, కాలేజీకి పంపాలంటే భయం, వారు బయటికి వెళ్ళినా కలవరం తల్లిదండ్రిని వేధిస్తుంది. అయితే ఈ సమయంలో ప్రభు మనకేమైనా వాగ్దానం ఇస్తున్నారా? నేను పరిశుద్ధ గ్రంథంలో చూస్తే పిల్లల విషయమే చాలా గొప్ప వాగ్దానాలే ఉన్నాయి. దీవించిన దేవుడు, గర్భఫలం ఇచ్చిన దేవుడు, స్వాస్థ్యాన్ని ఇచ్చిన దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. కాబట్టి మొట్టమొదట మనం ప్రభు వైపు చూడగలిగితే అద్భుతాలే జరుగుతాయి. మీ పిల్లల గురించి కలవరంతో ఉంటున్నా మీతో ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ సంతతి మీద నా ఆత్మను కుమరిస్తాను. ప్రైజ్ ది లార్డ్. దేవుడు తన ఆత్మను నీ పిల్లల మీద కుమరించబోతున్నాడు. కుమారులైనా కుమార్తెలైనా దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోబోతున్నాను. ప్రతి తల్లితో, ప్రతి తండ్రితో ప్రభు మాట్లాడుతున్న మాట. మీరు వృద్ధాప్యములను తల్లి తండ్రైనా, మీ పిల్లలు ఎదిగిన వారైనా, ఒక తల్లి స్థానంలో తండ్రి స్థానంలో ఉండి మీరు ప్రార్థిస్తూ ఉన్నట్లయితే ఈ వాగ్దానం ఖచ్చితంగా మీతోనే మాట్లాడుతున్నాను. మీ బిడ్డలు యవనస్తులైనా, వారు వివాహమైన వారు అయినప్పటికీ కూడా వారి గురించి మీరు కన్నీరు విడుస్తున్నట్లయితే ఈరోజు దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నారు. మీ పిల్లల జీవితాల్లో ప్రభు కార్యం చూడబోతున్నారు. ఆయన తన ఆత్మతో మీ పిల్లలు నింపబోతున్నాడు. మోషేని దేవుడు అభిషేకిస్తే మహానాయకుడు అయ్యారు. దావీదును అభిషేకిస్తే మహారాజు అయ్యారు. పేతుర్ని అభిషేకిస్తే ప్రియదొన్బిడ అపుస్తలుడు అయ్యారు. ప్రభు అంటున్నారు, నా ఆత్మ మీ సంతతి మీద కుమరిస్తానని. దేవుడికి మహిమ కలుగును గాక. మీ పిల్లల కొరకు ఏ బలహీనతతో వారు బాధపడుతున్నారని, వారు ఏ నష్టంతో ఉన్నారని, ఏ కష్టంతో ఉన్నారని మీరు కన్నీరు విడుస్తున్నారో, ఒక తల్లిగా ఒక తండ్రిగా మీరు పడుతున్న బాధను చూస్తున్న దేవుడు మీ సంతతిని దీవించబోతున్నాను అని మాట్లాడుతున్నాను. అంత మాత్రమే కదా ఏమంటున్నారంటే, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించేదను. దేవుడికి మహిమ కలుగునుగాక. దేవుడు ఆశీర్వాదం ఎలా ఉంటుంది? బలహీనులు బలవంతులు అవుతారు, పిరికి వారు న్యాయాధిపతులు అవుతారు, దాక్కున్న వారు వెలుగులోకి వస్తారు, శిఖరం మీద నడిపిస్తారాయన, గొప్ప చేస్తారాయన, బలపరుస్తారాయన. నీకు సంతానం ఇచ్చిన దేవుడు మర్చిపోయే దేవుడు కాదు కదా. హాగరు కన్నిటిని చూశారు, అన్నా ప్రార్థన విన్నారు, వారి కుమారులను గొప్పగా దీవించారు. హాగరు ఏ స్థితిలో ఉన్నా ఆమెను కూడా చూసి ఆశీర్వదించిన దేవుడు, మరి అన్న సంతానం లేక బాధపడుతున్నప్పుడు ఇచ్చిన కుమారుడిని మహాప్రవక్తగా చేసిన దేవుడు ఈరోజు మిమ్మల్ని మర్చిపోరు కదా. జకరియా, ఎలిజబెత్ అమ్మగారు వారు పొందుకున్న కుమారుడు ప్రభువుకే బాప్తిస్మిచ్చిన మహా ఉన్నతమైన వ్యక్తిగా ఆశీర్వాదం పొందుకున్నారు. మరి అందరినీ కనికరించిన దేవుడు, ప్రతి తల్లి తండ్రి ప్రార్థన విన్నటువంటి దేవుడు మీ ప్రార్థన ఎందుకు త్రోసివేస్తారు? మీ ప్రార్థన ఎందుకు మర్చిపోతారు? మీ ప్రార్థన ఎందుకు నిరాకరిస్తారు? ఈరోజు మీ కుమారుల కొరకు కానీ, మీ కుమార్తెల కొరకు కానీ, వారు ఒక్కరైనా, ఇద్దరైనా, ముగ్గురైనా, మీ పిల్లల కొరకు మీరు చేస్తున్న ప్రార్థన ప్రభు వింటున్నారు. మీ సంతతి మీద ఆత్మను కుమరిస్తారు, మీకు పుట్టిన వారిని ఆశీర్వదించబోతున్నారు. ఈ మాటలు నమ్మి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తాం. అనారోగ్యంతో ఉన్నారా మీ పిల్లలు? అప్పుల బాధల్లో ఉన్నారా? ఒంటరితనంతో బాధపడుతున్నారా? వివాహాలు కాక నలిగిపోతున్నారా? వివాహాలు విడిపోయి ఉన్నారా? ప్రియా, దేవుని బిడ్డ, వేదంతో ఉంటున్నావా? ఈ బాధ ఎవరికి అర్థం కాదనుకుంటున్నావా? నాకేమన్నా అవుతుందేమో, పిల్లలు ఎలా నలిగిపోతున్నావా? అని విడిచిపెట్టారు. దేవుడు ఎన్నో కాపాడతారు, మీ పిల్లల్ని కాపాడతారు. ఈ మాటలు నమ్ముదాం. శక్తిమంతుడైన దేవుడు, బలమిచ్చే దేవుడు మీ పిల్లల్ని దీవిస్తారు, కాపాడుతారు, దీర్ఘాయుష్నిస్తారు, అనారోగ్యాన్ని కొట్టివేస్తారు, ప్రతి శ్రమ నుండి తప్పిస్తారు. వ్యసనాలతో ఉన్నారా? డ్రగ్ అడిక్ట్ అయి ఉన్నారా? కోపంతో ఉన్నారా? అయ్యో, వారిని బట్టి బాధపడుతున్నావా ప్రియాదు బిడ్డ? ఈ మాట నీ కొరకే కదా. ఆదరణతో ఉండు. శక్తివంతుడైన యేసుకి నీ పిల్లల్ని అప్పగించు, అద్భుతమే జరుగుతుంది. ప్రియ ప్రభా, దయగల తండ్రి, ఇదిగో ఈ తల్లిని, తండ్రిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీరు పిల్లలు మీ చేతులకు అప్పగిస్తున్నాం. గొప్ప చేయండి, వ్యాధి నుండి తప్పించండి, అనారోగ్యం నుండి తప్పించండి, ఆటకం నుండి తప్పించండి, మంచి పేరును ఘనతనివ్వండి. అయ్యా, అనేకులు వీరి పిల్లల్ని తిడుతున్నప్పుడు వీరు బాధపడుతున్నారేమో, అయ్యా వీరికి సెటిల్మెంట్ లేదని, పిల్లలకు సెటిల్మెంట్ లేదని వీరు నలిగిపోతున్నారేమో, మీరు దర్శించండి ప్రభా, వీరిని ఆశీర్వదించండి, నిందలు కొట్టివేయండి అయ్యా, వ్యాధులను తప్పించండి, వ్యసనాలను తప్పించండి, దాన్ని చెడు సహవాసముడు తప్పించండి. యేసు నామంలో వీరి పిల్లల మీదకి మీ అభిషేకం విడుదలగును గాక. మీ రక్తధారల్లో వీరిని కడగండి, నాతని పరిశుద్ధాత్మత నింపండి. మీరు ఇచ్చిన వాగ్దానం వీరి పిల్లల మీద నిలుచునుగాక. మీ ఆత్మతో నింపండి. మీరు ఆశీర్వదిస్తే
ఉన్నతమైన జీవితమే కదా ప్రభా, మీరు పిల్లల్ని దీవించి మీరే మహిమను పొందుకోమని నజరీయుడైన యేసుక్రీస్తు ప్రభునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరి సహోదరి, పేరెంట్ ప్లేస్లో ఉండి మీరు ప్రార్థిస్తున్నట్లయితే ఈ ప్రార్థన మీ కొరకే, ఈ వాగ్దానం మీ కొరకే. నమ్మండి, మీ పిల్లల్ని ఆయన ఒంటరిగా విడిచిపెట్టరు, కాపాడతారు. గాడ్ బ్లెస్ యూ.